మొత్తంగా చూస్తున్నాం, ఏదైతే కూన రవికుమార్కు సంబంధించి ఏదైతే బాధితుడు అప్పలనాయన అయితే బెదిరించారు, దానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ ఆనంద్ అందిస్తారు. ఆనంద్. థ్యాంక్ యూ రంజిత్. ఏదైతే కూన రవికుమార్ సరుభుజుల ఎంపీడీ ఆఫీసులో గతంలో 4 నెలల కిందట స్పందన కార్యక్రమంలోకి వెళ్ళి అక్కడ బెదిరించడం జరిగింది. అయితే ఇంకా మరిచిపోకముందే మరోసారి ఈఓపీఆర్డీని కూడా నిన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి నోటుకొచ్చినట్టు ఫోన్లో దుర్భాషలాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కంప్లైంట్ చేసిన తర్వాత అనంతరం మీడియాతో మాట్లాడతానని చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఉద్యోగులు కూడా ఆల్రెడీ జిల్లా పరిషత్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడుతున్నారు. మరో పక్కన చూసుకుంటే ఇదే నియోజకవర్గంలో అధికారులు ఉద్యోగాలు చేయడానికి కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 4 నెలల కిందట జరిగిన ఇష్యూ కోసం లెక్కేసుకుంటే ఇప్పటికే అప్పుడు కూన రవికుమార్ మీద కేసు కూడా మరో 11 మంది మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే గతంలో కూన రవికుమార్ 48 రోజుల పాటు అప్ స్కాండ్లో ఉండడం జరిగింది. తర్వాత బెయిల్ తెచ్చుకొని బెయిల్ మీద అప్పుడు ఆల్రెడీ అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఆ ఘటన మరొక ముందే మరోసారి ఈ ఘటన రావడంతో ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉలుకుపడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ప్రస్తుతానికి ఎవరైతే అప్పలనాయుడు అధికారి ఈఓపీఆర్డీ కూడా ప్రస్తుతానికి భయపడే పరిస్థితి కనిపిస్తుంది. బయటకు వస్తే ప్రాణహాని ఉంటుందని చెప్పేసి భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు ఒక ప్రత్యేక గదిలో పెట్టి మరి అతన్ని అడిగి తెలుసుకుని వివరాలు తీసుకుని కంప్లైంట్ కూడా రెడీ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన బయటకు వస్తే తప్ప మిగతా సమాచారం ఏమైనా తెలిసే పరిస్థితి కనిపిస్తుంది రంజిత్. అయితే ఆనంద్, మనం ముఖ్యంగా చూడొచ్చు దీనికి సంబంధించి గతంలో కూడా ఏదైతే అనేక వ్యాఖ్యలు చేసి వివాదాస్పదంగా మారి అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి, ఇప్పుడు కూడా మళ్ళీ అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. మరి దీనిపై ఏదైతే అప్పలనాయుడు మాత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి ఇలా వ్యవహరించడం పట్ల ప్రజల నుంచి ఎలాంటి నిరసన వ్యక్తమవుతుంది? రైట్ రంజిత్. అయితే గతంలో కూడా చూసుకుంటే ఇదే ఇష్యూ మీద గతంలో స్పందన కార్యక్రమం ఏదైతే సరుభుజుల ఎంపీడీఓ కార్యాలయంలో కూడా సరుభుజుల ఎంపీడీఓని బెదిరించడంతో ఆ ఉద్యోగి కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతారనే పరిస్థితి కనిపించింది. అయితే అప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో కూన రవికుమార్ మీద కొన్ని సెక్షన్ల మీద కేసులు కూడా నమోదు చేశారు. అప్పుడు దాంతో 11 మందిని అదుపులో తీసుకున్న తర్వాత కూన రవికుమార్ మాత్రం ప్రస్తుతానికి అప్పుడు పరారీలో ఉండడం జరిగింది. అయితే 54 రోజుల తర్వాత బెయిల్ రావడంతో మళ్ళీ ఆయన యథావిధిగా మళ్ళీ తిరిగారు. అయితే ఇప్పుడు కూడా చూసుకుంటే ఏదైతే నిన్న ఆదివారం కావడం మన శనివారం నాడు కూన రవికుమార్ ఏదైతే ఎంపీ ఈఓపీఆర్డీకి కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాగొచ్చి ఫోన్ కాల్స్ ఎత్తపోవడంతో పెద్ద వివాదాస్పదంగా మారింది. అయితే ఏదైతే ఈఓపీఆర్డీ ప్రస్తుతానికి ఆ టైంలో వీడియో కాన్ఫరెన్స్లో ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం చెప్పడం జరిగింది. అయితే ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పేసి నోటుకు వచ్చినట్టుగా దుర్భాషలాడడంతో ప్రస్తుతానికి ఆయన పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి లోపల ఏదైతే ఈఓపీఆర్డీ అప్పలనాయుడు కూడా ఆల్రెడీ లోపల ఉన్నారు, ఆల్రెడీ కంప్లైంట్ రేజ్ చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది పోలీసులు కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి కూన రవికుమార్ కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. కూన రవికుమార్ ప్రస్తుతానికి ఎక్కడున్నారనేది పోలీసులు కూడా ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఏదైతే ఆడియో రికార్డింగ్ అనేది నిన్న రాత్రి 11 గంటల తర్వాత వైరల్ అవడంతో ఒక్కసారిగా కూన రవికుమార్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు కూడా ప్రస్తుతానికి ఈ కంప్లైంట్ నమోదు చేసిన తర్వాత కూన రవి మీద ఎలాంటి కేసులు పరిస్థితి రంజిత్. ఆనంద్, మనం ముఖ్యంగా చూడొచ్చు దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాల నేతలు ఏమంటున్నారు? ఎందుకంటే ఒక ఉద్యోగ అస్తునికి ఈ విధంగా ప్రజాప్రతినిధుల బెదిరింపులకు సంబంధించి గతంలో కూడా జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇది ఉద్యోగులు మాత్రం ఏదైతే ఎప్పటికీ కూడా అనుభవిస్తున్న ఒక బాధగానే చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అయితే ప్రస్తుతానికి ఇప్పుడు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏదైతే జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రస్తుతానికి ఉద్యోగులంతా కూడా అక్కడ ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ ధర్నా కార్యక్రమంలో కూడా ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉండడం వల్ల మేము పని చేయలేకపోతున్నాం, మా విధులకు ఆకంఠం కలుగుతుందని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి ఏదైతే ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కాకపోతే ఇలాంటి మాటలు ఆడడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. దయచేసి మాకు ఎలాంటి ఇబ్బందులు పెడితే మాత్రం ఉద్యోగులు చేసే పరిస్థితి లేదు. దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా శ్రీకారం చుడతామని పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసుకోవచ్చు ఏదైతే జిల్లా పరిషత్ కార్యాలయంలో విధులు కూడా ఆల్రెడీ వాళ్ళు పెండౌన్ కార్యక్రమం పెట్టారు. ప్రస్తుతానికి విధులు కూడా ఎవరు హాజరయ్యే పరిస్థితి కనిపించట్లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులందరూ కూడా మరి కాసేపట్లో కలెక్టరేట్ కూడా చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ ఉద్యోగస్తులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని దాని మీద ఇప్పుడు ఆల్రెడీ ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అనంతరం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి రంజిత్.
రైట్, థ్యాంక్ యూ ఆనంద్. మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. రైట్, ఇక మొత్తంగా చూడొచ్చు ఆముదాల వలస మాజీ ప్రభుత్వ విప్పు టీడీపీ నాయకులు కూన రవికుమార్ వ్యాఖ్యలకు సంబంధించి అప్పలనాయుడు మాత్రం పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి. పోలీసులు మాత్రం కూన రవికుమార్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇటు ఉద్యోగ సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం విజువల్లో స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయింది. ఒక ప్రజాప్రతినిధి మాకు సహాయం అందించి ప్రజల యొక్క సేవలకు ప్రజలకు సేవలు అందించేందుకు మాకు ఇంత సహాయం చేయాలి, కానీ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మమ్మలను ఏదైతే వృత్తిరీత్యా ఉద్యోగానికి మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు, ఇలా బెదిరింపులు కూడా వస్తున్నాయంటూ కూడా వారు ఉద్యోగ సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్, ఇక డిబేట్లోకి వెళ్తే ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు, హైదరాబాద్ నుంచి బాబారెడ్డి గారు. బాబారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి బాబారెడ్డి గారు. ఇట్లాంటి ప్రజాప్రతినిధులను 6 నెలలకు మినిమం తక్కువ లేకుండా శిక్షించాలండి. జైలు నుంచి నో బెయిల్ ఉండాలి. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అమరావతి రైతులం అని చెప్పుకునే రియల్ ఎస్టేట్ ఇంకోటో ఓకే తెలుగుదేశం వాళ్ళు చేపించడం లేదో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చాలా కఠినంగా శిక్షించాలండి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్థాయికి తగ్గకుండా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఉపేక్షిస్తున్నారో గవర్నమెంట్ నాకేం అర్థం కావడం లేదు. చూసి చూనట్టు పోతున్నారేమో అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రి గారు చాలా ఉదాసీనంగానే పోతున్నారు, చాలా కఠినంగా శిక్షించాలి. ఓకే, అది నా రైట్. థ్యాంక్ యూ అండి బాబారెడ్డి.